హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు చిన్న శ్రవణ్ ఆఫీషియల్. సో ఈరోజు అయితే మన ఛానల్లో మనం యోనో రివార్డ్ పాయింట్స్ ఉంటాయి కదా, సో వాటిని యూజ్ చేసి మనం రీఛార్జ్ ఎలా చేసుకోవాలి, అలాగే యోనో రివార్డ్స్తో మనం ఏ రీఛార్జ్లు చేసుకోవచ్చు, అలాగే యోనో రివార్డ్స్తో బెనిఫిట్స్ ఏంటి, అలాగే యోనో రివార్డ్ పాయింట్స్ని మనం ఎలా పొందొచ్చు, సో రివార్డ్స్ని మనం ఎలా పొందొచ్చు అనే దాని గురించి అయితే ఇప్పుడు మనం వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ మనం యోనో యాప్ని అయితే ఓపెన్ చేయాలి. తర్వాత ఇక్కడ లాగిన్ అని ఉంది కదా, సో లాగిన్ అయితే అవ్వండి. మీరు లాగిన్ మీద క్లిక్ చేయగానే మీకు ఎంపిన్ అయితే అడుగుతుంది. సో ఎంపిన్ మీరు ఇక్కడ ఎంటర్ చేయగానే సో మనకి డాష్ బోర్డ్ అయితే ఓపెన్ అవుతుంది అన్నమాట. సో ఇక్కడ మీకు చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి డాష్ బోర్డ్లో. మనం రివార్డ్ పాయింట్స్తో రీఛార్జ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ అకౌంట్స్ అని ఉంది కదా, సో దాని మీద అయితే క్లిక్ చేయండి. సో మనకి ఇక్కడ మన టోటల్ బ్యాలెన్స్ అయితే చూపిస్తుంది, అది మనకు అవసరం లేదు. ఇలా పక్కకి స్వైప్ చేస్తే కనుక మై రివార్డ్స్ అని ఉంటుంది, సో మీకు కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్లో. దాని మీద క్లిక్ చేస్తే మన టోటల్ రివార్డ్ పాయింట్స్ మనకి ఇక్కడ చూపిస్తుంది అనమాట. సో ఈ రివార్డ్ పాయింట్స్ మనకి యోనో యాప్ ఉండి మీరు ఎక్కువ డెబిట్ కార్డ్ని మీరు స్వైప్ చేస్తుంటే పెట్రోల్ బంక్స్లో కానీ మాల్స్లో కానీ సో మనకి రివార్డ్ పాయింట్స్ అయితే వస్తాయి అనమాట. సో ఈ రివార్డ్ పాయింట్స్ని ఎలా రిడీమ్ చేసుకోవాలో చూద్దాం. సో ఇక్కడ రిడీమ్ నౌ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే ఐ అగ్రీ ఉంది కదా, దాని మీద మనం క్లిక్ చేయాలి. సో మనకు ఒక డాష్ బోర్డ్ అయితే ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు మనకి మనం ఫ్లైట్ టికెట్స్ కానీ రీఛార్జ్ కానీ హోటల్స్ కానీ ఇక్కడ నుంచి అయితే మనం బుక్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఇప్పుడు ఇక్కడ నుంచి మనం రిడీమ్ పాయింట్స్ని యూజ్ చేసి రీఛార్జ్ అయితే చేసుకుంటున్నాం అనమాట. సో ఇప్పుడు మనం రీఛార్జ్ అయితే చేసుకుందాం. సో ఫస్ట్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఇక్కడ మీరు రీఛార్జ్ అయితే క్లిక్ చేయండి ఒకసారి. సో రీఛార్జ్ని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ మొబైల్ నెంబర్ డీటెయిల్స్ పక్కనే ఉంది కదా డిటిహెచ్, ఒకవేళ మీరు డిటిహెచ్ రీఛార్జ్ చేసుకోవాలన్నా రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం ప్రజెంట్ అయితే మొబైల్ రీఛార్జ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మీ మొబైల్ నెంబరు దాన్ని ఏ ఆపరేటరు సో దాని సర్కిల్ అంతా మనం ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత మనం ప్లాన్స్ అయితే చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. తర్వాత మనం ప్లాన్ని సెలెక్ట్ అయితే చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని కింద చెక్ బాక్స్ ఉంది కదా, దాని మీద ఒకసారి క్లిక్ చేసి కంటిన్యూ అని కొడితే ఇంకా మనకి రీఛార్జ్ అయితే అయిపోతుంది అనమాట. సో మన పేమెంట్ మన కరెక్టా కదా అని చెప్పి సమ్మర్ అయితే వస్తుంది. ప్రొసీడ్ అని అయితే కొట్టాలి. సో ఇక్కడ మీకు చూడొచ్చు నా రివార్డ్ పాయింట్స్ 396 అయితే యూజ్ చేస్తుంది అనమాట. సో ఈచ్ రివార్డ్ పాయింట్ వచ్చి మనకి ఒక 25 అయితే కన్సిడర్ చేస్తుంది, అంటే ఒక రూపాయికి 4 రివార్డ్ పాయింట్స్ అయితే కావాలన్నమాట. ఈ విధంగా అది 396 పాయింట్స్ కన్సిడర్ అయితే చేసింది. సో ఇప్పుడు మనం రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో మీకు ఏమన్నా కూపన్ కోడ్స్ ఏమన్నా కావాలన్నా మీరు ఇక్కడ ఎంటర్ చేసి ఇంకా మీరు తగ్గించుకోవచ్చు. ఇప్పుడు మేక్ పేమెంట్ అన్ని కొట్టగానే ఆ పాయింట్స్ని యూజ్ చేసి 99 రూపీస్ అక్కడ పాయింట్ నుండి మనకి కన్వర్ట్ మనకి మనీలోకి అయితే కన్వర్ట్ రీఛార్జ్ అయితే అయిపోతుంది అనమాట. సో చూడొచ్చు మీరు నా రీఛార్జ్ అయితే సక్సెస్ఫుల్ అయితే అయింది. సో మెసేజ్ కూడా వచ్చింది మనకి, చూడొచ్చు రీఛార్జ్ సక్సెస్ఫుల్ అయినట్టు మనకి మెసేజ్ కూడా వచ్చింది అనమాట. టోటల్ రివార్డ్ పాయింట్స్ 846 ఉంటే ఇందులో 396 అయితే ఇది యూజ్ చేసుకుంది అనమాట. మీరు చూడొచ్చు ఇక్కడ రిమైనింగ్ 450 రివార్డ్స్ అయితే అలాగే ఉంది. సో ఈ విధంగా అయితే మనం రివార్డ్ పాయింట్స్తో రీఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూజ్ అయిందని అనుకుంటున్నాను. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి వీడియోస్తో మేము ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ అండి.